ఎట్టకేలకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు రజనీకాంత్. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ప్రజల కోసమే పొలిటికల్ ఎంట్రీ అంటూ సూపర్ డైలాగ్ పేల్చారు రజనీ. సొంతంగా పార్టీ పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తానన్నారు. யுத்தம் செய்ய மாட்டேன் போயிட்டேன்னு சொன்ன அவனை கோழைன்னு சொல்லுவாங்க. நான் எல்லாரையும் ஏற்கனவே முடிச்சுட்டேன். நீ அம்பு விடுறதுதான் பாக்கியம். நான் அரசியலுக்கு வருவது உறுதி. தமிழ்நாடு முழுவதும் 734 கவனங்களும் அதுக்கு முன்னால உள்ளாட்சி தேர்தல் வருது. அது நாட்டில் ரொம்ப கம்மியா இருக்கிறதுனால அதில் போட்டியிட போறதில்லை. பாராளுமன்ற தேர்தல் அந்த நேரத்தில் நான் உதவிடுவேன். చెప్పిందే నిజమైంది. తమిళ తలైవర్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని టీవీ ఫైవ్ ముందే చెప్పింది. తమిళనాడు వ్యాప్తంగా సర్వే నిర్వహించిన టీవీ ఫైవ్ ప్రజల అభిప్రాయాల్ని సేకరించింది. రజనీ ముందున్న సవాళ్లను అటుంచితే అసలు తలైవర్ ఎంట్రీపై తమిళ నాడి ఎలా ఉంది, దీన్ని పట్టుకునేందుకు టీవీ ఫైవ్ ప్రయత్నించింది. తమ రీజనల్ న్యూస్ పార్ట్నర్ కావేరి న్యూస్ తో కలిసి సర్వే చేసింది టీవీ ఫైవ్. అందులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తమిళనాడుతో ఉన్న సమస్యలను రజనీకాంత్ పరిష్కరిస్తారా? అవును అని 34% మంది, కాదు అని 66% మంది చెప్పారు. రజనీకాంత్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మీరు మద్దతిస్తారా అంటే అవును అని 41% మంది, కాదు అని 59% మంది చెప్పారు. రజనీకాంత్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అన్న ప్రశ్నకు బీజేపీ అని 44% మంది, డీఎంకే అని 18% మంది చెప్పారు. అన్నా డీఎంకే అని 7% మంది, దినకరన్ అని 4% మంది, ఇతరులు అని 27% మంది చెప్పారు. ఇక రజనీకి రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్ అనంటే అవును అని 64% మంది, కాదు అని 36% మంది అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక రజనీకి తగిన అంగ అర్ధబలం ఉందా అంటే
ఉంది అని 74% మంది, లేదు అని 26% మంది తెలియజేశారు. ఇక ముఖ్యమంత్రిగా రజనీకాంత్ రాణిస్తారా అన్న ప్రశ్నకు అవును అని 46% మంది, కాదు అని 54% మంది తెలియజేశారు. తమిళనాడులో రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ ఏ కొలమానానికి అందదు. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల నుంచి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 1980లో మురాట్టు కాలే సినిమా సూపర్ హిట్ కావడంతో రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు చాలా ఒత్తిడి తెచ్చారు. ఈ సినిమా ఊరికొక్కడు పేరుతో తెలుగులోకి డబ్బై ఇక్కడ ఘన విజయం సాధించింది. అయితే అప్పట్లో మౌనంగానే ఈ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు తలైవ. '92లో తొలిసారి రాజకీయ ప్రవేశంపై సంకేతాలను ఇచ్చారు రజనీకాంత్. గతంలో బస్ కండక్టర్ని, ఇప్పుడు సూపర్ స్టార్నని, భవిష్యత్తులో తాను ఏమవుతానో అంటూ ప్రకటించి అభిమానులకు కిక్కిచ్చారు. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు. కానీ ఊరించినట్లే ఊరించి ఉసూరు మనిపించారు సూపర్ స్టార్. మళ్లీ రాజకీయాలపై మౌనం వహించారు. ఇక 1996లో మాత్రం రజనీ చేసిన సంచలన ప్రకటన తమిళ రాజకీయాలనే మార్చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు రజనీకాంత్. జయలలిత గనక మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడంటూ ఆయన చేసిన ప్రకటన తమిళనాడును షేక్ చేసింది. అన్నా డిఎంకేను చిత్తుగా ఓడించింది. డిఎంకేకు పట్టం కట్టింది. దీంతో డిఎంకేలో రజనీ చేరవచ్చంటూ కొంతకాలం ఊహాగానాలు షికారు చేశాయి. కానీ ఆ తర్వాత మళ్లీ మౌనవ్రతం దాల్చారు రజనీ. ఇక అదే సమయంలో తమిళ సినీ ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీగా ఎదిగారు రజనీకాంత్. పక్కా కమర్షియల్ సినిమాలతో తమిళనాటే కాక దేశ విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ ప్రవేశాలపై ఊహాగానాలు రావడం, వాటిపై సూపర్ స్టార్ స్పందించకపోవడం పరిపాటిగా మారిపోయింది. అభిమానుల నుంచి, సన్నిహితుల నుంచి విపరీతమైన ఒత్తిడి రావడంతో తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నది దేవుడే నిర్ణయిస్తాడంటూ 2014లో ప్రకటించాడు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడంటూ సూపర్ హిట్ డైలాగ్ స్టైల్లో పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయడంతో ఇక రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయమంటూ ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే అప్పటి నుంచి నాంచుతూ వచ్చిన ఆయన చివరకు ఇప్పటికి తేల్చారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఇలా వస్తున్నానని ప్రకటన చేశాడో లేదో వెంటనే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. మరోసారి రజనీపై ఆయన విమర్శలు చేశారు. అతను నిరక్షరాస్యుడు, ఇదంతా మీడియా హైప్ మాత్రమే అని అన్నారు. తమిళ ప్రజలను రజనీ తక్కువగా అంచనా వేస్తున్నారని స్వామి చెప్పారు. ఆయన అనుకుంటున్నట్లు వారు అంత తెలివి తక్కువలు కాదని అన్నారు. చాలా తెలివైలోనని చెప్పారు. ఎప్పుడెలా స్పందించాలో వాళ్లకు బాగా తెలుసని స్వామి వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ స్వామి రజనీకాంత్ ని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాలకు సరిపోడని, రాజకీయాల్లో ఎలా మెలగాలన్న జ్ఞానం తలైవాకు లేదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్వామి హెచ్చరించారు. సినిమా
कि मैं बाद में पार्टी अनाउंस करूंगा, बाद में मैं बताऊंगा, बाद में मैं वो मेरी प्रोग्राम बताऊंगा, आज मैं करप्शन को हटाऊंगा। सिनेमा स्टार करप्शन हटा सकते हैं? और ये भी नहीं कहा कि तमिलनाडु के लिए मैं सोचूंगा। क्या सोचोगे भाई, कुछ डॉक्यूमेंट है तुम्हारे पास? तो मैं अभी तक कोई एक शब्द में, वो तो अनपढ़ आदमी है, वो क्या बताएगा हमें? तो मीडिया के जरिए सिनेमा वाले पॉलिटिक्स नहीं कर सकते। ओके, शिवाजी गणेशन भी ऐसे थे, बहुत ईमानदार थे, वो वास्तव में ईमानदार थे, राष्ट्रभक्त थे, देव भक्त थे, और लेकिन वो टिक नहीं सके और लोग ये मजाक उड़ाने लगे, जिस पार्टी में वो गए उस पार्टी जो डूब गया। तो सिनेमा स्टार से मुक्त होना राजनीति ही हो सकती है। इस बार बाई इलेक्शन में सिनेमा स्टार्स का क्या हुआ? दिनकरन अकेला, तुम सब लोग उसकी बुराई करते रहे, फिर भी वो जीत गया। ऐसा जीता कि तुम्हें इन्हें एक्सप्लेन भी नहीं कर सकते हो। तो इसीलिए तमिलनाडु एक बहुत अहम प्रदेश है, उसमें पढ़े लिखे बहुत हैं, वो बाहर जब निकलेंगे तो